ఫ్రెండ్స్ వీడియోలోకి స్వాగతం ఈ వీడియోలో మీరు కానీ చూసుకుంటే అన్ని రాష్ట్రాల వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు మీ దగ్గర టెన్త్ ట్వెల్త్ ఉన్నా ఐటీ ఉన్నా డిప్లొమా ఉన్నా ఎలాంటి ఫీజ్ అనేది మీకు లేదు ముప్పై ఐదు వేల నుంచి మీకు స్టార్టింగ్ శాలరీ అనేది ఉంటుంది పరీక్షలు లేకుండానే మనకి ఒక ఎలా పరీక్ష కూడా ఇందులో లేకుండానే ఉండవచ్చు అలానే ఫీజు కూడా అయితే లేదు అప్లికేషన్ పెట్టండి జాబ్ అనేది పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఏంటి ఎలా ఉండేది అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశారా అలా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఏంటంటే ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూసుకున్నట్లయితే లైక్ చేయండి వీడియోకి అలానే సబ్స్క్రైబ్ చేయగానే చూస్తున్నది సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు ముందుకు వస్తుంది ఇక్కడ ఫ్రెండ్స్ మనం చూసుకున్నది అంబ్రికేషన్ అంటే మనకి ఏమంటంటే ఒక ఆర్మీలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్లో లో మనకు జాబ్ అప్డేట్ అనేది రావడం జరిగింది ఇంపార్టెంట్ డేట్లు మనం కానీ చూసుకున్నది ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నుంచి స్టార్ట్ అయితే అయిపోయింది ఏడు మార్చి వరకు మీకు లాస్ట్ డేట్ ఉంది అలానే ఎలాంటివంటి ఇందులో ఫీజ్ అనేది లేదు మేలో మీకు ఏంటంటే ఎగ్జామినేషన్ ఉంటుంది ఆ ఎగ్జామినేషన్ మీరు పాస్ అయినట్లయితే మీకు జాబ్ అనేది వస్తుంది ఓకే అలానే ఫ్రెండ్స్ ఇందులో మీరు కానీ చూస్తుంది ఎలిజిబిలిటీ మనం కానీ చూసుకునేది మీ దగ్గర టెన్త్ క్లాస్ ఉన్నట్లయితే ఎంటీఎస్ కు కుక్ అంటే కుక్కి అలానే లేబర్ జాబ్స్కి అలానే ట్రాలీ క్లర్క్ అనే జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు మీ దగ్గర ట్వెల్త్ క్లాస్ ఉన్నట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్కి అలానే స్టేనో అనే జాబ్స్ కి అప్లై అయితే చేసుకోవచ్చు గ్రాడ్యుయేట్ మీరు కానీ చూసుకుంటే బీకామ్ మీ దగ్గర ఉన్నట్లయితే అసిస్టెంట్ అకౌంటెంట్ అనే జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు మిగిలిన డీటెయిల్ కావాలి అనుకున్న వాళ్ళు రీడ్ అవుట్ అనేది కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే అలానే ఫ్రెండ్స్ మనం కానీ చూసుకున్నది హౌ శాలరీ ఎంత వస్తుంది సాలరీ మనకు పంతొమ్మిది తొమ్మిది వందల నుంచి ఎనభై ఒకవేళ మధ్యలో ఉంటుంది అలానే హెచ్ఆర్ఏ ఉంటుంది డిఏ ఉంటుంది అలానే మనకు అదర్ అలవెన్సెస్ ఉంటాయి హెచ్ఆర్ఏ ఎయిటీన్ పర్సెంట్ ఉంది డిఏ మనకు నైన్ పర్సెంట్ డిఏ ఉంటుంది ఆ తర్వాత దర్ అల్వెన్సెస్ ఎల్ఆర్ఏ ఉంటుంది ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే మనకు ప్రతి ఒక్కటి కూడా చాలా పూర్తిగా లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క అలవెన్సెస్ కూడా మీకు ఉంటాయి గా ముప్పై ఐదు వేల వరకు ఇందులో మీకు సాలరీ అనేది వెళ్తుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే లో మనకి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది ఆ తర్వాత అందులో షార్ట్ లిస్ట్ చేస్తారు ఆ తర్వాత స్కిల్ టెస్ట్ ట్రేడ్ టెస్ట్ ఉంటుంది ఆ తర్వాత ఇందులో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు అలానే ఇందులో సిలబస్ మనం కానీ చూస్తుంటే ఇంగ్లీషు మ్యాథమెటిక్స్ అలా రీజనింగ్ జీకే అయితే ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ పైన ఆధారపడి ఉంటాయి అవన్నీ కూడా లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను అలానే మన టెలిగ్రామ్ ఒక ఇచ్చాను అక్కడ కూడా జాయిన్ అవ్వండి అక్కడ మోక్ టెస్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం అక్కడి నుంచి మీరు ఇలాంటివి యూస్ఫుల్ అనేది మీకు అవుతుంది ఓకే ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే మనకు అపెండిక్స్ అనే జాబ్స్ కూడా రావడం జరిగింది హైదరాబాద్ నుంచి ఫ్రెండ్స్ అంటే నేషనల్ మిషన్ డెవలప్మెంట్ నుంచి కార్పొరేషన్ నుంచి రావడం జరిగింది టోటల్గా వన్ సిక్స్టీ ఎయిట్ ఇందులో పోస్టులు ఉన్నాయి అయితే వివిధ వివిధ రకాలుగా మనకు జాబ్స్ అనే ఇందులో ఉన్నాయి అయితే సంబంధిత ట్రేడ్లో మనం కానీ చూసుకుంటే ఐటీఐ ఉన్న ఇంజనీరింగ్ డిప్లొమా ఉన్న బీఏ ఉన్న బీటెక్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇందులో అప్లై చేసుకోవచ్చు వర్క్ ఫర్ ఇంటర్వ్యూ ఆధారంగా ఇందులో మీకు ఉంటుంది సెలక్షన్ మార్చ్ పది ఇరవై ఐదు మధ్యలో మీకు వర్క్ ఫర్ ఇంటర్వ్యూ ఉంటుంది అయితే మీరు వెళ్ళవలసిన ఛత్తీస్గఢ్ ఈ ప్లేస్ కి మీరు వెళ్ళాలి అయితే మనకు హైదరాబాద్ ప్రధాన కేంద్రం అయితే ఉంటుంది ఈ దీనికి సంబంధించిన ఆప్షన్ వెబ్పేజ్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను అక్కడి నుంచి చెక్ చేయండి ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచండి అయితే ఫ్రెండ్స్ లాస్ట్ మనం చెప్పాను చూడండి అందులో ఏజ్ లిమిట్స్ మనం కానీ చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ముప్పై మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి అలానే ఏజ్ రిలాక్స్ కూడా ఎస్ఎస్టి వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అనేది మనకు ఏజ్ రిలాక్స్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది హౌ టు అప్లై మనం కానీ చూసుకున్నట్లయితే రీడ్ అవుట్ అనేది మీరు ఫస్ట్ టైం నోటిఫికేషన్ కింద అవైలబుల్ గా ఉంది డిస్క్రిప్షన్ లో అక్కడ నుంచి ప్రింట్ అవుట్ అనేది తీయండి ఆ తర్వాత కంప్లీట్ అప్ చేయండి తర్వాత నెసెసరీ డాక్యుమెంట్ అన్ని కూడా ఇందులో అటాచ్మెంట్ చేయండి మీ సెల్ప్ అటాచ్మెంట్ చేసిన తర్వాత ఫైవ్ రూపీస్ స్టాంప్ అనేది ఒక అనివలప్ మీద అతికించి గివే అడ్రస్ మీద మీరు సెండ్ చేయాలి రిజిస్టర్ పోస్ట్ ద్వారా సెండ్ చేస్తే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకేదైనా ఈ వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచండి అన్ని లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను ఇలానే మోర్ అప్డేట్స్ డైలీ డైలీ మీ ఛానల్ మనలో అప్లోడ్ చేస్తుంటాం మీకు కావాలి అనుకున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్గానే యాక్టివ్ చేసుకోండి థ్యాంక్ యూ మరొకటితో మీరు ముందుకొస్తాను జై హింద్